నువ్వు నన్ను భరించలేవు. నేను భరించగలను. ఏం భరించగలవు? భరిస్తాను, భరిస్తా. చూసావు కదా అరగంట సేపు నీ రూమ్ నుండి ఏమేం చేశాను? నాన్న చెక్ చేశాను నీ రూమ్. పర్లేదు, నేను చదువుకుంటాను. నేను తాగితే తిడతాను. నేను పడతాను. నేను కొడతాను కూడా. నేను తట్టుకుంటాను. దేవుడా, ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థం అవుద్ది? ఐ లవ్ యూ. నాకు అన్ని తెలివితేటలు లేవురా. కళ్ళని చూసి మనసుని అర్థం చేసుకోవడం నాకు తెలీదు. అన్ని తెలివితేటలు నాకు లేవు. ఉండేలా చేసిండేదాన్ని. అయినా నీకంటే ప్రకాష్ ఎక్కువ నాకు. నీతో స్నేహం కంటే ప్రకాష్ తో ప్రేమ ఎక్కువ నాకు. నీ ప్రేమ కంటే ప్రకాష్ తో పెళ్లి ఎక్కువ నాకు. వద్దు, నాకే వద్దు. నాకు ఈ ప్రేమ పెళ్లి ఇది అక్కర్లేదు. నువ్వు కావాలి. నాకు ఎవరు ఏమనుకున్నా లెక్కలేదు. ఈ విడిపోవడం, ఈ బాధ, ఈ కన్నీళ్ళు ఇవే వద్దు. నువ్వు కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఎన్నిసార్లు డిస్టర్బ్ అవ్వలేదు, డిస్టర్బ్ అవ్వలేదు అని చెప్పడానికి ఎందుకురా ఇంత డిస్టర్బ్ అవుతున్నాను? నువ్వు రాకముందు నాకు అన్ని రోజులు ఒకేలా ఉండేవి. కానీ నువ్వు వచ్చాక రోజుకొక వింత, ప్రతిరోజు ఫ్రెష్ జ్ఞాపకాలు. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే నీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. నువ్వు ఒకసారి అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడితే నేను కోపడ్డాను. ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు అప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకుండా నేను ఉండలేనండి. అంతెందుకు? మీతో ఇప్పుడిలా పక్కన కూర్చొని మాట్లాడుతున్నానంటే వాడి వల్లే. వాడు లేకుండా నేనుండడం అంటే నేను లేనట్టే. నాన్న, నాకేం కావాలో చెప్పలేకపోవడం నా వీక్నెస్. చెప్పకపోయినా అర్థం చేసుకోవడమే వాడు. ఏమంటే కలిసి తిరగడం, కలిసి బతకడం అనుకున్నాను. మర్చిపోలేకపోవడం అని ఇప్పుడిప్పుడే పదే పదే గుర్తుకొస్తుంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది నాన్న.